रेषन डीलर तम समस्या परिष्करించాలని रोड इंदिरा पार्क वेदिकगा वाळ्ळु मुख्यमंत्री की विज्ञापन सभा पेर तो पेटर असल वालक समस्या एंकंटे गत उम्मीद राष्ट्र में केवल रेषन बिह्य तो पन्न रकल सरकल का प्रस्तम रेषन षापुर केवल रईस मतमे इतने पैस्थ वालक समस्या वाले आदायमंत स्वयं रेषन डीलरल विदा అన్నా ఎక్కడి నుంచి వచ్చారు ఏం అసలు ఏంటి అసలు మీకున్న సమస్యలు ఏంటి అన్నా మేము వరంగల్ నుంచి వచ్చాం నా పేరు సూర్యనారాయణ మాకున్న సమస్యలు ఏందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన పంచలే మా బంగార్ తెలంగాణ నిర్మాణ దాత కేసీఆర్ ముఖ్యమంత్రి వారు గెలు రేషన్ డీలర్లకు కూడా ఏమో చేస్తాడని మేము ఆశతో బతుకుతున్నాం కనీసం మాకు గౌరవ వేతనం ప్రకటిస్తే మేము సమాజంలో కూడా రేషన్ డీలర్లను కూడా గౌరవంగా బతుకుతామని ముఖ్యమంత్రి వారికి రెండు చేతులు జోడించి పాదవందనంతో తెలియజేస్తున్నాం ఈ రోజు ఒక బియ్యం తోడే మేము ప్రజలకు పంపించాల్సిన వస్తుంది ఈ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు బయోమెట్రిక్ ఈ పాస్ మిషన్ ఇచ్చిన నుంచి మేము పారదర్శకతగా ప్రజలకు బియ్యం పంపిణీ చేస్తున్నాం పెద్ద మనసుతోటి కేసీఆర్ గారు అందరికీ అన్ని చేసిన అపర భగీరథుడు తెలంగాణ గాంధీ జాతిపిత మా రేషన్ డీలర్లకు కూడా 17200 మందికి మా కుటుంబాలకు గౌరవ వేతనం 30000 ప్రకటిస్తారని 1000 కన్నులతోటి ఎదురు చూస్తున్నాం ప్రధానంగా ఎందుకంటే మీకు కమిషన్ ఇస్తున్నారు కదా మరి మీకు మంత్రి గంగుల కమలాకర్ అంటున్నారు ప్రతి ఏడాది ప్రతి అంటే 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కమిషన్ ఇస్తున్నారు సరిపోట్లేదు కమిషన్ అనేది మాకు సరిపోట్లేదు ఈ రోజు ఆశా కార్యకర్తలు అయితేంది అంగన్వాడీ టీచర్లు అయితేంది ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా కమిషన్ తోటే బతికేది కానీ మాకు రేషన్ డీలర్లకు కూడా గౌరవ వేతనం ఇస్తే సమాజంలో మేము కూడా గౌరవంగా బతుకుతాం ఎందుకంటే రేషన్ డీలర్ అనేది ఒక దొంగ ముద్ర ఉంది ఆ దొంగ ముద్ర పోవాలంటే మేము గౌరవంగా బతకాలంటే మాకు కంపల్సరీ గౌరవ వేతనమే కావాలి ఒక 30000 మాకు ఇస్తే ఓ 5-6 వస్తువులు ఇస్తే మాకు ముఖ్యమంత్రికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం పేద ప్రజలకు కూడా ఇవాల నిత్యవసర వస్తువులు పెరిగిన నూనె అయితేంది కందిపప్పు అయితేంది చక్కెర అయితేంది ఇవన్నీ బయట మార్కెట్లో చూస్తే చాలా గణనీయంగా ఉంది అవి మా రేషన్ షాప్ డీలర్ల ద్వారా బయోమెట్రిక్ ద్వారా విస్తే ఇచ్చి మాకు ఒక గౌరవ వేతనం ప్రకటిస్తే చాలా బాగుంటుందని మా రేషన్ డీలర్ల అందరి అభిప్రాయం మేడం మీరు చెప్పండి ఎటువంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం రేషన్ షాపుల్లో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినట్టు వస్తున్నాయా ఏమొస్తున్నాయి ఇప్పుడు రేషన్ షాపుల్లో మేము మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ గార్ల మండలం నుంచి వచ్చామండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మేము తెలంగాణ వచ్చినాక చాలా ఆనంద పడతామని అనుకున్నాం కానీ మేము అసలు ఆనందం లేదు మాకు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి పెంచారు కొద్దిగొప్ప మేము ఆ రోజులు నేను 30 ఏళ్ల నుంచి పని చేస్తున్నా నేను 30 సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నా మేము ఆ రోజులు ఉన్నటువంటి లెక్కలు చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులను చూసుకుంటే మాకు అసలు ఏ మాత్రం కష్టంగా ఉంది బతకడం మేము ఎట్లా బతకాలి అసలు మేము ఏం చేయాలి 20 రోజులు పని చేస్తున్నామండి మేము 20 రోజులు పని చేసినందుకు మాకు మా పిల్లలు ఉన్నారు వెనకాల మా ఇంట్లో కుటుంబం ఉంది ఆ కుటుంబాన్ని మేము ఎలా పోషించుకోవాలి 20 రోజులకు నాకు ఏమొస్తుంది మీరు నమ్ముతారో లేదో నేను 100 రోజుల పనికి వెళ్తున్నాను ఇన్కమ్ సరిపోక మేము 20 రోజులు ఇక్కడ పని చేసి 100 రోజుల పనికి వెళ్లి వచ్చినా కూడా నాకు సరిపోట్లే కుటుంబ పోషణ ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులకి మేము ఎలా బతకాలి కేసీఆర్ గారిని ఒకటే అడుగుతున్నాం మేము 20 రోజులు కాదు 30 రోజులైనా మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు కనీస వేతనం 30000 ఇమంటున్నాం లోకల్లో ఉన్న వాళ్ళకి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువచినా పర్వాలేదు మేము గ్రామీణ నుంచి వచ్చాం కాబట్టి మా గ్రామీణలో ఉన్నకి 30000 రూపాయలు మాకు ఇస్తే మేము డీలర్లము ఊరందరికీ అన్నం పెడుతున్నాం కానీ మాకు కడుపు మాడుతుంది ప్రతి ఇంటికి అన్నం పెడుతున్నాం కరోనాలో అందరికీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ బయటికి వెళ్ళలేదు మేము పనిచేశాం రేషన్ డీలర్లలో ఐక్యత లేకపోవడం వల్లే మీ సమస్యల పరిష్కారం కాలేదని ఒక టాక్ ఉంది నిజం కదా అది ఈ రోజు నిజమైతుంది అందువల్లనే మేము ఒక ఐక్యతకు వచ్చాం ఈ ఐక్య వేదిక వల్లనే మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నాము మహిళా డీలర్స్ అందరి డీలర్స్ అంతా మాకు ఒక కుటుంబం అది వేరే కాదు ఉండొచ్చు అక్కడక్కడ కొద్దిమంది ఉంటారు కానీ మేమంతా ఒకటే కుటుంబంతో వచ్చాము మా కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరంటే కేసీఆర్ గారు అయ్యా కేసీఆర్ గారు మేము ఒక కుటుంబం మీకు కొడుకులం మేము బిడ్డలం మా కష్టాలు మా బిడ్డల కష్టాలు కొడుకుల కష్టాలు మీరు విని ఈ ఐక్య వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాము మాకు 30000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వండి మేము గౌరవంగా బతకాలనుకుంటే మాకు ఆ సాయం చేసి మీ పుణ్యం కట్టుకోండి మీకు పాలాభివందనం చేస్తాం పాదాభివందనం చేస్తాం మేము ఏం చేసినా చేస్తాం 30 రోజులు పని చేస్తాం మాకు ఈ 30000 రూపాయల వేతనం ఇవ్వండి అందరూ 17200 మంది కాదు 17200 మంది కుటుంబాలు మీకు పాదవందనం చేస్తాం మీరు ఇన్కమ్ లేదంటున్నారు కరోనా టైం లో సీఎం రిలీఫ్ ఫండ్ కు మీరు రేషన్ డీలర్ల సంఘం నుంచి కోటి రూపాయలు ఇచ్చారా లేదా రాజు చెప్పిన మాటలే నేను చెప్పిన మేము 30 రోజులు పని చేస్తేనే మా కుటుంబం వెళ్ళట్లేదండి మేము ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వండి అన్ని డబ్బులు ఎక్కడ ఇవ్వగలుగుతామండి మాకు ఎక్కడి నుంచి వస్తున్నాయండి
మా తింటానికి పిల్లలకే తిండి సరిగ్గా లేదు మేము ఎట్లిస్తామండి అదంతా అబద్ధమండి మేడం మీరు చెప్పండి ఎటువంటి సమస్య ఎటువంటి సమస్యలు నమ్మ మీకు మాకు ప్రతి ఒక్క సమస్యలు ఉన్నాయండి మేము మైలలం రోడ్ ఎక్కినామంటే ఎంతవరకు మాకు ఎన్ని కష్టాలు ఉంటాడో మేము రోడ్ ఎక్కినామో మీరు ఆలోచించండి అంగన్వాడీ వర్కర్లు కానీ ఆశా వర్కర్లు కానీ వాళ్ళకు పేరు వస్తుంది మేము కరోనా టైమ్న ఆరు నెలలు కానీ ఏడాది కానీ ఉచిత బియ్యం అని మేము ఇస్తా అంటే మాకు ఆ పేరు లేదు మేము ఇవాళ రోడ్డు పాలం అయినామంటే మా పేరు లేకనే కదా అండి మా పిల్లలు కోసపడతాను మేము కోసపడతాను మా కుటుంబ సభ్యులు ఎంతమంది వచ్చిండ్రు కరోనా వచ్చి అది మాకు గుర్తించలేడా కేసీఆర్ గారు మేము గుర్తుకొస్తలేమా మరి మాకు సార్ న్యాయం చేయమని మేము బయటకు వచ్చినాం మాకు సార్ న్యాయం చేయాలి 30,000 జీతం ఇవ్వాలి మీరు చెప్పండి ఎటువంటి సమస్యలు అంటే ఫేస్ చేస్తున్నారు జనరల్గా మిషన్లు మొరాయించినా మిమ్మల్ని తిడతారు బియ్యం టైంకు రాకుండా అంటే గోడ నుంచి టైంకి రాకుండా మీరే బాధ్యత అవుతారు 15వ తారీఖు వరకే టైం పెట్టారు 15 దాటితే ఇవ్వకుండా కూడా మీరే ఇబ్బంది పడతారు అవును సార్ 100% కరెక్ట్ సార్ గోదాం నుండి ఒక్కొక్కసారి స్టాక్ లేకున్నా కూడా మాకు 10వ తారీఖు వరకు కూడా రేషన్ వచ్చే సందర్భాలు కూడా ఉండవు ఒక్కొక్క ఎంఎల్ఎస్ పాయింట్లలో కొన్ని కొన్ని పాయింట్లలో కరెక్ట్గానే వస్తాయి ఆ టైం లోపల టైము గవర్నమెంట్ కూడా 20 నుండి 25 తారీఖు వరకు కూడా 27వ తారీఖు వరకు కూడా పొడిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి మేము ఎంత టైం పొడిగించినా కూడా సేవ చేయడానికి సిద్ధమే సార్ కాకపోతే ఏంటంటే మాకు గౌరవ వేతనం అనేది ఇవ్వాలి మేము గౌరవంగా బతకడానికి మాకు గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా స్కేల్ రూపకంగా మాకు జీతం ఇస్తే సరిపోతుంది ఎందుకనంటే మా వ్యవస్థలో ఒక్కొక్క డీలర్కు ఒక్కొక్క రకమైన కోటా ఉన్నది ఒకరికి 30 క్వింటాల్ ఉన్నాయి ఒకరికి 50 ఉన్నాయి ఒకరికి 100 ఉన్నాయి ఈ కమిషన్ మీద ఆధారపడితే ఒకరికి 3,000 వస్తాయి ఒకరికి 5,000 వస్తాయి ఒకరికి 7,000 వస్తాయి మరి వాళ్ళ కుటుంబం పోషించుకునే స్థితిలో లేరు దీంట్లో మళ్ళా వికలాంగులు ఉన్నారు వితంతు మహిళలు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు వాళ్ళ పిల్లలను చదివించుకోవడం ఈ రోజులలో ఉన్న అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మాకు ఈ కమిషన్ సరిపోవట్లేదు సార్ గవర్నమెంటు ఆ జీతాలతో సమానంగా మాకు కూడా ఇవ్వండి గౌరవంగా బతకడానికి మాకు అవకాశం ఇవ్వండి మేము కూడా తెలంగాణ లోపల పోరాటం చేసిన వాళ్ళమే సార్ మేము ఈ మీడియా ముఖంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి మాకు ముఖ్యంగా మహిళలకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి పిలుచుకొని మాతో మాట్లాడండి చర్చలు జరపండి మా సమస్యలు ఏంటిది అనేది మీరు సానుకూల మీరు వినండి విన్న తర్వాత మీరు అర్థం చేసుకుంటారు సార్ మా సమస్యలు ఏంటిది అంటే ఎందుకంటే మీరు అంగన్వాడీలకు ఇచ్చారు ఆయాలకు ఇచ్చారు వాళ్ళు ఏంటి సార్ వాళ్ళు ఒక పిల్లలు ఈ 15 మంది 20 మంది పిల్లలు ఉంటారు వాళ్ళకి అన్ని రకాలుగా ఉన్నాయి మాకు అసలు ఇన్సూరెన్స్ లేదు చనిపో మా హెల్త్ కార్డులు లేవు మాకు జీతాలు లేవు ఏవి లేవు మేమే ఎదురుగా పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఫ్రీ బియ్యానికి మేమే ఎదురుగా పెట్టుబడి పెట్టి హమాలి ఛార్జెస్ పెట్టుకొని జోకే అతనికి ఇచ్చి నెట్ 3 నెలలకు ఒకసారి 699 రూపాయలు వేసుకొని నెట్ ఛార్జ్ కరెంటు బిల్లు ఇంటి బిల్లు అన్నీ వేసుకుంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదే మీరు జీతం ఇస్తే మేము నెల రోజులు కష్టపడి పనిచేస్తాం సార్ మేము కూడా గౌరవంగా బతకడానికి మాకు అవకాశం ఇవ్వండి మేము కూడా ఈ తెలంగాణలో పుట్టిన ఆడబిడ్డలమే సార్ మీ బిడ్డలమే సార్ మాకు దయ చూపెట్టండి సార్ మమ్మల్ని కూడా పిలుచుకొని ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి ప్రత్యక్షంగా మీతోని మాట్లాడతాం సార్ మా ఆ చర్చలకు విలువమని మేము కోరుకుంటున్నాం సార్ మా కమిషన్ వద్దు సార్ మా కమిషన్ వద్దు ఒక్కొక్క డీలర్కి ఒక్కొక్క రకంగా ఉన్నారు 30 క్వింటాలు 50 క్వింటాలు ఉన్న వాళ్ళకి అన్యాయం అయిపోతుంది కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళకి అంటే లోకల్గా ఉన్న వాళ్ళకి ఒక విధమైన జీతం గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఒక విధమైన జీతాన్ని ఇవ్వండి సార్ మాకు అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంతే సార్ మీరు చెప్పండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రస్తుతం రేషన్ షాపుల్లో ఏమేమి వస్తున్నాయి ఏం లేవు సార్ ఒక బియ్యం మాత్రమే వస్తున్నాయి ఒక బియ్యం మాత్రమే వస్తున్నాయి ఆ బియ్యం బియ్యంతోని మనిషి కింటాకు 70 రూపాయల కమిషన్ అంటే మాకు ఎటు సరిపోవట్లేదు సార్ 50 క్వింటాల బియ్యం మాకు 50 క్వింటాలు అయితే 3,500తోని ఆ రూమ్ రెంటు మన ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం అమ్మాలి దిగుమతి ఇవన్నీ ఖర్చులు పోగా మనిషిని పెట్టుకుంటూ జోకడానికి మనిషిని పెట్టుకుంటే మాకు ఇవన్నీ ఏమీ మాకు మిగలట్లేవు సార్ కరోనా టైంలో మేము అందరు ఇండ్లల్లో ఉన్నా కూడా కరోనా టైంలో మేము రైస్ ఇచ్చినాము కరోనా వచ్చింది కూడా మాకు కరోనా వచ్చినా కూడా మాకు ఎటువంటి కిట్లు ఇవ్వలేదు శానిటైజర్ కానీ అన్నీ మేమే సహాయం అందరికీ చేసుకుంటూ బియ్యం ఇచ్చినాము సార్ అలాంటిది మమ్మల్ని మీరు ఒకసారి దయచేసి మేము మహిళలము ఒంటరి మహిళలు ఉన్నారు వితంతువులు ఉన్నారు చాలా ఇబ్బంది పడి వాళ్ళ కుటుంబ భారంతో కనీసం మహిళా సంఘాలలో చిట్టి ఎత్తుకొని కూడా ఆ సంఘాలు పట్టుకోలేకపోతున్నాము సార్ ఇలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి మా మహిళల ద్వారా మా మహిళలను ఒకసారి కంటా కనిపెట్టి మా మహిళలకు కడుపు నిండా అన్నం పెట్టి చేతి నిండా పనిప్పించగలరని మనవి సార్ అంతే మీ ప్రాబ్లం ఏంటంటే నెట్వర్క్ సమస్య అనేది కరెక్ట్గా రానప్పుడు కార్డు హోల్డర్ వచ్చి మమ్మల్ని తిడతాడు సార్ మేము ఎన్నిసార్లు ఈ పాస్ వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ గారు అది 11:30కి 12 వరకు వస్తే వీళ్ళు కూలి పని చేసుకున్న గ్రామస్తులు వీళ్ళు 9:30 వరకు వీళ్ళు పనిలోకి వెళ్ళిపోతారు
వాళ్ళెళ్ళిపోయిన తర్వాత మేము బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఒక రోజుకు మాకు 10 క్వింటాల్ 15 క్వింటాల్ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది సరిపోదు సార్. మా దగ్గర ఈ నెట్వర్క్ సమస్య కరెక్ట్ గా లేక కూడా డీలర్ల మీద దాడులు చేసి డీలర్లను గాయపరిచి ఈ పాస్ మిషన్లను బలగొట్టిన సందర్భాలు కూడా కొంతమంది అంటే కొంతమంది కార్డు హోల్డర్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నెట్వర్క్ సమస్య అనేది కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది, దాన్ని కూడా పరిష్కరించాలి. మాకు బ్లూటూత్ సార్ 5 గ్రాములు తక్కువ ఉంటే బియ్యం అనేది తీసుకోదు, బియ్యం తీసుకోదు. మిషన్ కును కాంటాకు బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది, 5 గ్రాములు తక్కువ ఉన్నది తీసుకోదు. మా బ్లూటూత్ సమస్య ఉన్నా సార్ మళ్ళా మాకు బియ్యం కూడా ఎంఎల్ఎస్ పాయింట్ల నుండి కరెక్ట్గా రావట్లేవు, ఎంఎల్ఎస్ పాయింట్ల నుండి కరెక్ట్గా రావట్లేవు. వాళ్ళు జోకి మాకు ఇవ్వట్లేరు. బస్తాల చొప్పున ఇస్తే ఒక్కొక్క బస్తా 3 కేజీల నుండి 5 కేజీల వరకు తరుగొస్తుంది, అది కూడా డీలర్ల మీద భారం పడుతుంది. ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కింటా కింటన్నర ఇట్లా దక్కున్నా కూడా 6 ఇయర్ కేసులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కాకుండా మాకు గౌరవవేతనం ఇవ్వండి, మాకు కూడా గోదాం నుండి ఈ పాస్ ద్వారానే బయోమెట్రిక్ ద్వారా మాకు తంబు పెట్టి ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాం. బ్రదర్ మీరేం చదువుకున్నారు, ఏం సమస్యలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు మీరు రూరల్ ఏరియాలో కావచ్చు అర్బన్ ఏరియాస్లో కావచ్చు? నేను వరంగల్ జిల్లా రూరల్ ఏరియా నర్సంపేట మండలం ఒక మారుమూల తండా నుండి రావడం జరిగింది. నేను వచ్చేసి ఎంఎస్డబ్ల్యూ అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ డబుల్ పీజీ హోల్డర్ని. నేను 2005 సంవత్సరంలో నా డిగ్రీ చదువుతున్నటువంటి క్రమంలోనే ఆ రోజులలో ఈ యొక్క రేషన్ షాప్ని పొందడం కొరకు నా యొక్క ఎంప్లాయ్మెంట్ని సరెండర్ చేసి మరి ఆ రోజు ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేసినారు. ఆ ఇంటర్వ్యూతో పాటు ఎగ్జామ్ కండక్ట్ చేసినారు. ఆ ఎగ్జామ్ ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫైడ్ అయ్యి రేషన్ షాప్ పొందడం జరిగింది. అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఇదే రేషన్ షాప్లో కొనసాగుతూ ఉన్నాను. నేను ఈ రేషన్ షాప్లో వచ్చినప్పుడు 20 పైసల కమిషన్ ఉండే ఫర్ కేజీకి, క్వింటానికి 20 రూపాయలు. అది 15 సంవత్సరాల తర్వాత 70 రూపాయలకు చేరుకున్నది ఒక క్వింటాను. అంటే నాకు సగటున 60 క్వింటాల్ ఉంది. అంటే ఆ రేట్లు దాదాపు 3500 నుండి 4000 రూపాయలు రాని పరిస్థితి. ఈ 3500 4000 రూపాయలలో నేను ఒక రూమ్ రెంట్ తీసుకోవాలి, బియ్యం స్టాక్ వేయించుకోవాలి, తర్వాత దిగుమతి ఛార్జీలు చెల్లించుకోవాలి, కరెంట్ బిల్లు చెల్లించాలి. అదేవిధంగా ఈ మధ్యలో ఇచ్చినటువంటి ఈ పాస్ మిషన్లకు నెట్వర్క్ రీఛార్జ్ అనేటువంటిది మేమే వ్యక్తిగతంగా చేయాలి. దీంతో ఖర్చుకు మించి అండ్ మీ ఆదాయానికి మించి ఖర్చులు అనేటువంటి ఏర్పడుతూ ఉన్నాయి. అయితే వీటిని ప్రాపర్గా ప్రభుత్వానికి నివేదించేటువంటి క్రమంలో సరైనటువంటి ప్లాట్ఫామ్ ముఖ్యమంత్రి గారి ద్వారా మాకు కల్పించబడలేదు. గత 7.5 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గౌరవ ముఖ్యమంత్రి గారికే మరి అనేక సమస్యలు నివేదించాలని చెప్పేసి పలుమార్లు మరి విన్నవించుకున్నాం, అజిటేషన్ చేసినాము. అయినా కూడా ఈ రోజు వరకు కూడా అపాయింట్మెంటు లభించలేదు. సో దాని ద్వారా డీలర్ల కష్టాలు పెరిగిపోయినాయి. ఇప్పటికే రేషన్ డీలర్లలో 14 మంది ఆర్థిక ఇబ్బందులకు గురై చనిపోవడం జరిగింది. ఆ నివేదిక కమిషనర్ గారి దగ్గర ఉంది. దాదాపు 166 మంది రేషన్ పంపిణీ చేస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో కరోనా బారిన పడి చనిపోయినారు. అయినా కూడా ప్రభుత్వం అట్టి వారిని ఆదుకున్న దాఖలాలు లేవు. మా యూనియన్ తరఫున మేము చనిపోయినటువంటి వారి కుటుంబాలకు బేషరతుగా తిరిగి రేషన్ షాపులు ఇవ్వాలని, అదే కాకుండా చనిపోయిన వారి యొక్క కుటుంబాలకు 10 లక్షలకు తగ్గకుండా మరి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేసినాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వం దాన్ని చూద్దాం చేద్దామని దాటేస్తూ ఉన్నదే తప్ప ఎక్కడ కూడా ఆచరణలో అది వచ్చినటువంటి సందర్భం లేదు. తద్వారా ఈరోజు రేషన్ డీలర్లు ముఖ్యమంత్రి గారిని కలవడమే ఏకైక పరిష్కార మార్గంగా ఎంచుకొని ఈరోజు హైదరాబాద్ తరలొచ్చారు. ఇది ప్రాథమికంగా తొలి దశలో జరుగుతున్నటువంటి విజ్ఞాపన సభ. ఇదే రకంగా ప్రభుత్వం కనుక డీలర్ల సమస్యలను చర్చ తీయడానికి ఒకవేళ ప్రయత్నం చేయకపోతే మరి రేషన్ డీలర్లందరూ కూడా రోడ్డు ఎక్కేటువంటి ప్రమాదం ఉంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మరి మా ఆలాపన వినడం కొరకు మాకు అందరినీ పిలిపించి మాట్లాడడం కొరకు ఒక వేదిక అవకాశం ఇస్తారని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం. జై రేషన్ డీలర్, జై కేసీఆర్. సో మొత్తం మీద ఇది ప్రధానంగా రేషన్ డీలర్ల సమస్యకు సంబంధించి ఇందిరా పార్క్ లో వాళ్ళు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఇనిషియేట్ తీసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. కేవలం 3000 4000 రూరల్ ఏరియాల్లో, అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో 5000 6000 వస్తున్నాయి తప్ప తర్వాత తాము ఉపాధి హామీ పనులకు వెళ్లాల్సి వస్తుంది చెప్పి కూడా రేషన్ డీలర్లు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇందిరా పార్క్ నుంచి వీడియో జర్నలిస్ట్ పాషాతో కలిసి సోము తొలి వెలుగు హైదరాబాద్.